ఇలా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఎలా? ఆర్థిక కారణాల వల్లనో, లేకపోతే లాయర్ని పెట్టుకోలేకపోవటం వల్లనో, అవగాహన లేకపోవటం వల్లనో, సలహా ఇచ్చేవాళ్ళు లేకపోవటం వల్లనో, ఏదో ఒక కారణంతో అన్యాయం జరిగినా, హక్కులకి భంగం జరిగినా, తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవటం కోసం, తమ హక్కులకు జరిగిన భంగం ఏదైతే ఉందో ఆ హక్కుల రక్షించుకోవటం కోసం కోర్టుకు వెళ్లాల్సి వస్తే, అది సివిల్ కోర్టుకో, రెవెన్యూ కోర్టుకో, లేదా ఆ పరిష్కరించే అధికారి దగ్గరికి వెళ్లాల్సి వస్తే సహాయం పొందడానికి ఏమైనా అవకాశం ఉందా? ప్రతి వాళ్ళు కోర్టులు మెట్టెక్కలేరు, ప్రతి వ్యక్తి లాయర్ని పెట్టుకోలేడు, ప్రతి వ్యక్తి చట్టాలకు అనుగుణంగా అప్లికేషన్స్ రాయలేడు. ఇలాంటి సందర్భాలలో పేదలు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కోర్టుకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ఎలాంటి సాయం ప్రభుత్వం అందిస్తుంది? పేదలకి, మరీ ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీలు, మహిళలు, వీళ్ళందరూ కూడా భూముల విషయానికి వచ్చినట్లయితే, తమకు గనక సమస్య ఉంటే ఉచిత సలహాలు పొందడానికి, ఉచితంగా కోర్టుకు వెళ్ళే సహాయం పొందడానికి అవకాశం కల్పించే ఒక చట్టం ఉంది. అదే న్యాయ సేవల అథారిటీల చట్టం, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. 1987లో ఈ చట్టాన్ని కేంద్రం రూపొందించింది. 1995 నవంబర్ 9వ తారీఖున ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ చట్టం అమలుకి వచ్చి 25 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ చట్టం కింద ఒక్క భూ సమస్యలు ఉన్న వాళ్ళే కాదు, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి కేసులు వేయాలన్నా, లేదా కేసులు ఉన్నవాళ్ళు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి ఈ చట్టం కింద అవకాశం ఉంది. ఈ జాతీయ న్యాయ సేవల చట్టం అర్థం కావాలి అంటే చట్టం వచ్చిన నేపథ్యం ఏంటి, చట్టం యొక్క లక్ష్యం ఏంటో తెలవాలి. చట్టం వచ్చిన నేపథ్యం కనుక మనం చూస్తే, ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ఏళ్ళ తరబడి ఎవరైనా కోర్టుకు వెళ్లాల్సి వస్తే, అది క్రిమినల్ కేసు కనుక అయితే, ఒక నేరం కనుక అయితే, ముద్దాయి తరపున లాయర్ని పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరైతే విక్టిమ్ ఉంటారో, ఎవరైతే బాధితుడు ఉంటాడో, బాధితుడు తరపున ప్రభుత్వ న్యాయవాదే ఉంటాడు. ఎందుకంటే ఒక నేరాన్ని ఎవరైనా నేరం చేసినా అది వ్యక్తికి వ్యతిరేకంగా చేసినట్టుగా భావించబడదు, రాజ్యానికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసినట్టుగానే భావించబడుతుంది. కాబట్టి ప్రభుత్వం తరపున లాయర్లే కోర్టులో వాదిస్తారు, పోలీసు వాళ్ళు నేర పరిశోధన చేస్తారు, ప్రభుత్వం తరపున ఉన్న వకీళ్ళే విక్టిమ్ తరపున ఉంటారు, కేసు వాదిస్తారు, శిక్షలు పడతాయి. ఎవరైతే ముద్దాయి ఉంటాడో, ముద్దాయి తనకు తానుగా లాయర్ని నియమించుకోవాలి. మరి ముద్దాయి లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఎట్లా? ఇక సివిల్ వివాదాలకు వస్తే ఎప్పుడు రెండు పక్షాల మధ్యలో ఉంటాయి, అది ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తి కావచ్చు, ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్యలో తగాదాలు ఉంటాయి సివిల్ కోర్టులో. మరి సివిల్ కేసు వేయాలి అంటే కొంత కోర్టు ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది, ఒక లాయర్ని నియమించుకొని వాదించుకోవాల్సి ఉంటుంది. మరి ఏదన్నా సివిల్ తగాదా ఉంది, కోర్టుకు వెళ్తే, కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళు, కోర్టు ఫీజు కూడా కట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చర్చకొచ్చినప్పుడు, సిపిసిలో కానీ సిఆర్పిసి ఏవైతే సివిల్ క్రిమినల్ చట్టాలు ఉన్నాయో, ఒక మాట ఉంటుంది ఏమంటే, సివిల్ కేసులు వేయాల్సి వస్తే అసలు కోర్టు ఫీజు కూడా చెల్లించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పాపర్ సూట్ వేయొచ్చు, అంటే డబ్బులు ఏవి చెల్లించకుండా కోర్టు అనుమతితోటి ఒక పాపర్ సూట్ వేస్తారు. ఒకవేళ కనుక కేసు గెలిస్తే ఆ కోర్టు ఫీజు అప్పుడు గెలిచిన దాంట్లోకి వెళ్ళి మినహాయింపు చేసుకుంటారు. క్రిమినల్ కేసుల విషయానికి వచ్చినట్లయితే లాయర్ని కూడా పెట్టుకోలేని పరిస్థితి ముద్దాయికి కనుక ఉంటే, ముద్దాయి కోర్టు వారిని కోరుకుంటే ఉరిశిక్షనో లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉన్న కేసులలో మాత్రం జడ్జ్ తన ఒక విచక్షణ అధికారాన్ని వినియోగించుకొని ఆ ముద్దాయి తరపున కూడా ఒక లాయర్ని పెట్టవచ్చు. ఇది చాలా కాలం పాటు, అంటే బ్రిటిష్ ఇండియాలో ఎలాంటి పరిస్థితి ఉండేది, స్వాతంత్రం వచ్చినాక కొన్ని దశాబ్దాల పాటు ఈ కొన్ని అంశాలకు సంబంధించి మాత్రమే ఉచిత న్యాయ సేవలు, సలహాలు పొందే అవకాశం ఉండేది. కానీ 1980 ప్రాంతంలో భారత సుప్రీంకోర్టు వారు ఒక ముఖ్యమైన కేసులో ఒక తీర్పు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తికి కనుక హక్కుల భంగం జరిగితే, కోర్టుకు వెళ్లాల్సి వస్తే, లాయర్ని పెట్టుకోలేకపోయినా, కోర్టుకు వెళ్ళలేకపోయినా, ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్లే. ఎందుకు అంటే ఫెయిర్ ప్రొసీజర్, అంటే ఒక అన్యాయం జరిగినప్పుడు జరిగే విచారణ ఏదైతే ఉంటుందో అది ఫెయిర్గా జరగాలంటే లాయర్ ఉండాలి, లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వమే లాయర్ని పెట్టాలి, అలా పెట్టకపోతే జీవించే హక్కుకి భంగం కలిగినట్లే అని సుప్రీంకోర్టు వారు దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. దానికి తోడుగా ఎప్పుడైతే 44th అమెండ్మెంట్ వచ్చింది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చిందో, దాని ప్రకారము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని భారత రాజ్యాంగంలో చేర్చి ఈ 39A ఏం చెప్తుంది అంటే, ఏ వ్యక్తి కూడా ఆర్థిక కారణాల వల్లనో, మరో కారణాల వల్లనో
అన్యాయానికి గురికాకూడదు, వారికి తగిన న్యాయ ఆర్థిక సహాయం చేయాలి అని ఉంటుంది. అంటే లీగల్ ఎయిడ్ ఇవ్వాలి, న్యాయ సహాయం అందించాలి అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో భారతదేశంలో లీగల్ ఎయిడ్ స్కీమ్స్ ఉచిత న్యాయ సేవలు సహాయం అందించే స్కీముల మీద అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం కోసం ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ పిఎన్ భగవతి గారు, జస్టిస్ కృష్ణయ్యర్ గారు ఇద్దరు మహామహులు, వీరిద్దరు కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్నే సిలాస్ అంటారు, కమిటీ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లీగల్ ఎయిడ్ స్కీమ్స్. ఈ దేశంలో ఉచిత న్యాయ సేవలు అందించే పథకాలను అధ్యయనం చేసి ఏ విధంగా ఉచిత న్యాయ సేవలు ఈ దేశంలో అందించాలని సిఫారసు చేస్తూ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. వారి నివేదిక ఆధారంగానే ఒక కొత్త చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించింది. అదే న్యాయ సేవల చట్టం 1987. 87లో చట్టం వచ్చినా కానీ దాని అమలు ప్రారంభం మాత్రం 1995లో స్టార్ట్ అయింది. ఈ 1995 నవంబర్ 9వ తారీఖున అమల్లో వచ్చిన న్యాయ సేవల అథారిటీల చట్టం 3 కీలక లక్ష్యాలతో చేయబడింది. మొట్టమొదటి లక్ష్యం, ఎవరైతే కోర్టుకు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉచిత న్యాయ సేవలని అందించటం. ఉచిత న్యాయ సేవలు అంటే ఏంటి? లాయర్ని పెట్టడం కావచ్చు, కోర్టు ఫీజులు ఇవ్వటం కావచ్చు, సలహాలు ఇవ్వటం కావచ్చు, లేదా కోర్టు నుంచి తీర్పు కాపీలు కాగితాలు పొందడం కావలసిన ఖర్చులు కావచ్చు, ఒక కేసుకు అయ్యే అన్ని రకాల ఖర్చుల్ని భరించటం, అలాంటి అవకాశాలు కల్పించడమే న్యాయ సేవలు. ఇవన్నీ ఉచితంగా అందించాలనేది ఒక లక్ష్యం. ఇక రెండవది, చట్టం తెలియకపోవటం అనేది ఎక్స్క్యూజ్ కాదని మనం ఎప్పుడు చెప్తున్నాం. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అంటారు. నాకు చట్టం తెలియదు కాబట్టి నేను అది తప్పు చేయనట్టు అని మనం అనడానికి ఉండదు. చట్టం తెలిసి ఉండాలని చట్టమే చెప్తుంది. మరి చట్టమే తెలిసి ఉండాలని చెప్పే చట్టం ఉన్నప్పుడు మరి చట్టం చెప్పేవాళ్ళు ఉండాలి కదా, చట్టం అవగాహన పెంచాలి కదా. ఈ ఉద్దేశంతో ఈ న్యాయ సేవల అథారిటీల చట్టం ఇంకొక మాట ఏం చెప్తుంది, ఇంకొక కీలక లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో ఉన్న చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కూడా న్యాయ సేవ అథారిటీల చట్టం యొక్క ఒక రెండవ లక్ష్యం. ఇక మూడవ లక్ష్యం ఏంటంటే సత్వరంగా న్యాయం ప్రజలకు అందాలి. ఈ సత్వరంగా న్యాయం ప్రజలకు అందాలి అంటే కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా వెనువెంటనే న్యాయం అందించే ఏర్పాటు చేయడం కోసం ఇది మూడో లక్ష్యం. ఈ మూడు లక్ష్యాలతోటి లీగల్ సర్వీసెస్ అథారిటీని చట్టాన్ని చేయడం జరిగింది. ఒకటి ఉచిత న్యాయ సేవలు, రెండు లోక్ అదాలత నిర్వహణ, మూడు అదంటే కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా కేసులు పరిష్కారం చేయటం, మూడోది ఏంటంటే ఉచితంగా న్యాయ సేవలు అందించడం. ఇది ఈ చట్టం యొక్క ఉద్దేశం.